నమస్కారం దూరదర్శన్ యాదగిరి 7 గంటల వార్తా ప్రసారానికి స్వాగతం వివరాల్లోకి వెళ్ళే ముందు ముఖ్యాంశాలు చూద్దాం పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశం మస్కట్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు మంత్రి కేటీఆర్ భరోసా మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం నడపాలని కేంద్రానికి విజ్ఞప్తి లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ అదనపు చెల్లింపులను జూన్ జులై బిల్లుల్లో సరిచేస్తామని వెల్లడి అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు బరిలోకి దిగుతున్న జోసెఫ్ బైడెన్ వివరాలు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థుల్ని సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది సప్లిమెంటరీ ఉత్తీర్ణతను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని కోరింది సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది విద్యార్థులకు వైరస్ సోక పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఈ తీర్పును వెలువరించింది రాష్ట్రంలో లాక్డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు పెరగడంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి నివృత్తి చేశారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో లేకున్నా తాళం వేసిన ఇళ్లకు కరెంటు బిల్లులు వేశారని వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చ్ ఏప్రిల్ మే నెలలకు వచ్చిన విద్యుత్ బిల్లుల ఆధారంగానే ఈ ఏడాది బిల్లులు వేశామని అదే ప్రామాణిక బిల్లులుగా తీసుకోవద్దన్నారు ఈ నెలలో మీటర్ రీడింగ్ నమోదు ద్వారా అసలు చెల్లించాల్సిన మొత్తంపై స్పష్టత వస్తుందని చెప్పారు ఈ నెల 15లోగా మీటర్ రీడింగ్ పూర్తి చేస్తామని రఘురామరెడ్డి తెలిపారు 70 లక్షల 97 వేల మంది డొమెస్టిక్ కన్సూమర్స్ ఉన్నారు ఇందులో 86% కన్సూమర్స్ డొమెస్టిక్ కన్సూమర్స్ లెస్ దెన్ 200 యూనిట్స్ పర్ మంత్ యావరేజ్గా కన్జంప్షన్ చేసేవాళ్ళు లెస్ దెన్ 200 యూనిట్స్ వాడేవాళ్ళు 86% ఉన్నారు ఈ సమ్మర్లో ఈ మార్చ్ బిల్డింగ్ ఏప్రిల్ కన్జంప్షన్ బిల్డింగ్ మే కన్జంప్షన్ బిల్డింగ్ జూన్ ఈ మూడు నెలల్లో మనము లాక్డౌన్ మరి ఏప్రిల్లో మనము ఫస్ట్ వీక్ నార్మల్గా మేము రీడింగు 2వ తారీఖు నుంచి 13 లేక 14 వరకు రీడింగ్ కంప్లీట్ చేస్తాం 15 లోపల కంప్లీట్ చేస్తాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ఏప్రిల్ 2 నుంచి 15 వరకు లాక్డౌన్ ఉంది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ కూడా ఆలోచన ఎక్సెప్ట్ ఓన్లీ సప్లై మెయింటెనెన్స్ గురించి ఓన్లీ మాకు ఎసెన్షియల్ సర్వీస్లో ఓన్లీ బ్రేక్ డౌన్ అటెండ్ కావడానికి దానికి మాత్రమే మాకు పర్మిషన్ ఉండే లాక్డౌన్ కాలంలో గృహ విద్యుత్ బిల్లుల్లో మార్చి నెలలో 67% మంది ఏప్రిల్లో 47%, మే నెలలో 68% మంది మాత్రమే చెల్లించారని చెప్పారు ఈ నెలలో విద్యుత్ రీడింగ్ తీసి కేటగిరీల వారీగా బిల్లులు వేస్తామన్నారు లాక్డౌన్ వల్ల ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడం తదితర కారణాలతో బిల్లులు కూడా పెరిగిన మాట వాస్తవమే అని చెప్పారు ఒకవేళ గత 3 నెలల్లో ఎక్కువ బిల్లు కట్టినట్లయితే జూన్ జులై నెలలో వచ్చే బిల్లులో సరిచేస్తామని రఘురామరెడ్డి తెలిపారు ఆ 3 నెలల కన్జంప్షన్ తీసుకుంటే 146 యూనిట్లు పర్ కన్సూమర్ వచ్చింది యావరేజ్ 146 అదే మేము నాన్ సమ్మర్ అంటే ఏప్రిల్ మే జూన్ ఈ రీడింగ్ అంటే మార్చ్ కన్జంప్షన్ ఏప్రిల్ కన్జంప్షన్ మే కన్జంప్షన్ కాకుండా తక్కిన 9 నెలల కన్జంప్షన్ తీసుకుంటే 107 యూనిట్ల యావరేజ్ వచ్చింది అంటే 39% ఇంక్రీజ్ ఉంది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ పార్టీ తరపున అభ్యర్థి ఖరారయ్యారు ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ ని బరిలోకి దించనున్నట్లు డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది
77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ పడడం ఇది మూడవసారి. గతంలో 2 సార్లు పోటీ పడినా డెమోక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. త్వరలో బైడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో జోసెఫ్ బైడెన్ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దేశ ఆత్మను కాపాడేందుకు తాను అధ్యక్ష పోరులో నిలవనున్నట్లు బైడెన్ వెల్లడించారు. పార్టీ నేతలు తనకు మద్దతివ్వడంపై బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. అధ్యక్ష పదవి కోసం జరిగే యుద్దంలో విజయం సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ల ఓట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కరోనా నేపథ్యంలో కుంచుచూకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, వారి అవసరాలు తీర్చి సహాయపడే ఒక అధ్యక్షుడు కావాలని పేర్కొన్నారు. అమెరికా గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవిచూస్తోందని, 1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బైడెన్ ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. లాక్డౌన్ కారణంగా మస్కట్లో చిక్కుకుని అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు ఐటీ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం ఉపాధి కోసం మస్కట్ వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడ ఇబ్బందులు పడుతున్న కరీంనగర్ జిల్లా వాసి శ్రీనివాస్ ట్విట్టర్ ద్వారా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి లేక పలువురు తెలంగాణ వాసులు మస్కట్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తాము రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సహాయం చేయాలని శ్రీనివాస్ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. మస్కట్లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తుల్ని వెనక్కి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కింద విమానం నడపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి 6వ విడత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, ఇప్పటిదాకా నాటిన మొక్కల పరిస్థితిపై జిల్లాల వారీగా మంత్రి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా అడవుల బయట 151 కోట్ల మొక్కలు, అడవుల లోపల 30 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. 6వ విడతలో అడవుల బయట 20 కోట్లు, అడవుల లోపల 1.90 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రికి వివరించారు. కరోనా నేపథ్యంలో హరిత స్ఫూర్తిని చాటేలా తెలంగాణకు హరితహారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కుల్ని ధరించాలని మంత్రి సూచించారు. ఈసారి హరితహారంలో 1 కోటి చింత మొక్కలు నాటి భవిష్యత్తులో తెలంగాణకు చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలని కూడా ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ భారతానికి ఊతమిస్తూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 2 ఆర్డినెన్స్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ 2 ఆర్డినెన్స్ల ద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. ఈ అత్యవసర ఆదేశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధికి నిరంతర సహకారం అందించాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలను కోరారు. కేంద్ర కేబినెట్ ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలపడంతో రైతులు తమ పంట ఉత్పత్తుల్ని దేశంలోని ఏ రాష్ట్ర మార్కెట్లోనైనా అమ్మకం, కొనుగోలు చేసుకునేందుకు దీని ద్వారా వీలు కలిగింది. రైతులు ఆర్థికంగా స్థిరపడేందుకు కేంద్ర కేబినెట్ అనుకూలమైన నిర్ణయం తీసుకుందని భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని విద్యావేత్తలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు దేశంలో అధిక ధర లభించిన చోట అమ్ముకునే వీలు కలుగుతుందని అన్నారు. చాలా మేలు కలుగుతుంది. దీనివల్ల రైతులు ముందుగానే హోల్సేలర్స్ తోటి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వ్యవసాయ ఉత్పత్తులు చేయవచ్చు. దీని వలన ప్రతి రైతు తన యొక్క వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడనైనా అమ్ముకునే అవకాశం కలుగుతుంది. దీని ఇంతకు వ్యవసాయదారులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల దగ్గరలో మండీలలో అమ్ముకునేవారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ప్రతి రైతు తన యొక్క వ్యవసాయ ఉత్పత్తిని దేశంలో ఎక్కడనైనా అమ్ముకునే అవకాశం ఉంది. రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా ఎలాంటి పరిమితులు లేకుండా అమ్ముకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్లు దోహదపడతాయని వనపర్తి జిల్లా రైతులు అభిప్రాయపడుతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్, విత్తడానికి ముందే పంట ధరపై ఒప్పందం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం పట్ల పలువురు రైతులు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కానీ ఈ ఆర్డినెన్స్ లో, ఈ కొత్త విధానంలో భారతదేశంలో ఎక్కడ ఎక్కువ రేట్ ఉంటుందో అక్కడికి పోయి అమ్ముకునే పర్మిషన్స్, పర్మిట్స్ కేంద్ర ప్రభుత్వం కలిగిస్తున్నందుకు రైతుకు చాలా చాలా లాభదాయకమైనటువంటి జరుగుతుంది.
చాలా మంచి నిర్ణయం అది. మా రైతులందరం చాలా చాలా సంతోషపడుతున్నాం దానివల్ల. ఇంకొక మంచి విధానం కూడా ప్రభుత్వం ఒకటి కొత్త చేశారు. ఏంటి అని అంటే పంట కొద్ది ముందరనే పంట రేటు నిర్ణయించబడి ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని పంటను వేయడం వల్ల కూడా ఆ పంటకు సరైన రేట్ వస్తుంది. ఒక మంచి కాన్ఫిడెన్స్ తోన ధైర్యంతోన రైతు దాని మీద పెట్టుబడి పెట్టి ఆ పంట చాలా అధిక మొత్తంలో తీసి మంచి రేటుకు అమ్ముకుంటానే ధైర్యం ఉంటుంది కాబట్టి రైతుకు చాలా లాభదాయకమైన విషయం ఇది. దానివల్ల మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో జరిగిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో నీరు నిల్వ ఉండే చోట దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. కరోనా కట్టడికి మాస్కులు ధరించాలన్నారు. నేను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండనందుకే మేచరాజుపల్లి గ్రామానికి ప్రత్యేకంగా రావటం జరిగింది. ఎందుకు వచ్చానంటే సత్యవతి గారు మీ ఇద్దరం అనుకున్నాం, శంకరయ్య గారితో మాట్లాడాను, మేచరాజుపల్లికి నేను వస్తా. దీని ద్వారా మహబూబాబాద్ జిల్లాకు చుట్టుపక్కల గ్రామాలకు చైతన్యం జరుగుతుంది. ఎందుకంటే జాగ్రత్త ఉంటే కరోనా రాదు మనకు, అశ్రద్ధ చేస్తే కరోనా వస్తుంది. మనం చూసాం గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి పెట్టి గ్రామాలు బాగు చేయటం వల్ల గ్రామాలలో తాకలేదు, హైదరాబాదు సిటీలలోనే తాకుతారు. గ్రామాలలో ఎందుకు తాకలేదంటే పల్లె ప్రగతిలో మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకున్నాం కాబట్టి ఈ కరోనా అంత ఈజీగా తాకలేదు. 9 నెలలైంది పల్లె ప్రగతి మొదలు పెట్టుకొని గ్రామాల్లో ఉండే అవసరాలేంటి, వేటికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ముందుగా పనిచేయాలి, తద్వారా మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి పల్లె ప్రగతి స్టార్ట్ చేసి మన 30 రోజులు ప్రణాళికాబద్ధంగా పనులన్నీ విభజించుకొని మొదలుపెట్టిన ఆ ఫలాలు మనకు రాబోతున్నాయి. ఈ నెలలోనే మళ్ళీ హరితహారం రాబోతుంది. మన గ్రామాల్లో మనం పెట్టుకున్న నర్సరీ మొక్కలే మనం నాటబోతున్నాం. మరి ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక పేదవాడు ఒక మనిషి చనిపోతే మరి నిరుపేదలు భూమి లేని వాళ్ళు ఎక్కడ దానం చేస్తారో మనం చూసినాం. అలా ఉండకుండా గౌరవంగా సాగనంపాలని మరి రాష్ట్రంలో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని వైకుంఠ ధామాలు కావచ్చు, లేకపోతే మనం ఇండ్ల ముందు చెత్తాచెదారం వేసుకోవడం ద్వారా అనేక మరి ఈరోజు రావటం జబ్బులు రావడానికి కారణమైన మరి అవన్నీ ఒక్కడనే వేయాలని డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ముందుగానే మనం గుర్తించి చేయడం ద్వారా ఈరోజు కరోనా అనే మహమ్మారిని మనం ఈ రాష్ట్రంలో కొంత అరికట్టగలిగినాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రబలకుండా మనం చూడగలిగినాం. కరోనా నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఈ నెల 23వ తేదీన ఆలయంలోనే వేద పండితుల సమక్షంలో నిర్వహిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అలాగే రథోత్సవం కూడా ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుందన్నారు. అమ్మవారి కళ్యాణం నిర్వహణపై మంత్రి ఈరోజు దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నియంత్రణ కోసం ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల పదవీ విరమణ కాల పరిమితిని ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వద్దాసు పలుకుతూ 50% జీతాలు కట్ చేసి అలాగే తాత్కాలిక భృతిపై మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. హైదరాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ మైనారిటీల అభివృద్దికి యూపీఏ ప్రభుత్వం ఏనాడు ఆలోచన చేయలేదని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 కీలక బిల్లుల్ని ఆమోదించిందని సంజయ్ తెలిపారు. మన అభివృద్ధి జరగాలని చెప్పి ఏ రోజు కూడా యూపీ లాంటి ఇతర పార్టీలను కూడా ఇవాళ ఆ విధంగా ఆలోచించకపోవడం వలన మన శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలోచించి ఇవాళ అసలు ఆర్థికంగా వెనుకబాటుతనానికి ముస్లిం యువక సమాజం ఆర్థికంగా వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశం. మస్కట్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు మంత్రి కేటీఆర్ భరోసా. మస్కట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానం నడపాలని కేంద్రానికి విజ్ఞప్తి. లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ. అదనపు చెల్లింపులను జూన్ జులై బిల్లుల్లో సరిచేస్తామని వెల్లడి. అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఖరారు. బరిలోకి దిగుతున్న జోసెఫ్ బైడెన్.